ఆది కాండము రెండో అధ్యాయము ఏడో వచనం చదవాలి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాణ్ణి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను. ఏంటి మనిషిని ఎవరు నిర్మించుకున్నారు అని అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడే మనిషిని నిర్మించుకున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి. పిల్లలు, భూమి మీద మన పుట్టుక అనేది ఎందుకు జరుగుతుంది అన్నది మీరందరూ తెలుసుకోవాలి. ఆదాము పుట్టడానికి ఒక కారణం ఉంది, అలాగే మనం పుట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఆదాము మొదలుకొని మన వరకు, మనం మొదలుకొని యుగాంతం వరకు మనుషులు పుట్టుకకు కారణాలు ఉన్నాయన్నమాట. దేవుడే నేల మట్టితో నరుణ్ణి నిర్మించుకున్నాడట. ఎందుకు నిర్మించుకున్నాడు నేల మట్టితో నరుణ్ణి? ఆది కాండము రెండో అధ్యాయము 15వ వచనంలోకి ఒకసారి వెళ్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడైన ఆదామును తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును ఏదేను తోటను కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఆదాము పుట్టుకకు ఒక కారణం ఉంది, ఆదామును దేవుడు చేసుకోవడానికి ఒక కారణం ఉందని బైబిల్లో రాయబడింది. ఏమనంటే ఆదామును దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు? ఆదాముకి తర్వాత భూమి మీదకి వచ్చిన మనుషులందరినీ కూడా దేవుడు ఎందుకు చేసుకున్నాడు అన్నదానికి ఒక్కొక్క వచనములోని ఒక్కొక్క భక్తుడి ద్వారా ఒక్కొక్క మాటకి అర్థాన్ని చెబుతూ ఇక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది అన్నమాట. దేవుడు ఆదామును ఎందుకు చేసుకున్నాడంటే ఏమంటున్నాడు? ఆది కాండం 2:7 వచనములో దేవుడు ఆదామును చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడండి? ఆదామును, లేక మనిషిని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అనగానే 2:15 వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును ఏదేను తోటను కాచుటకును దానిలోని ఆదామును ఉంచెను అంటున్నాడు. అంటే ఆదామును దేవుడు ఎందుకు చేసుకున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదేను తోటని సేద్యపరచటానికి ఏదేను తోటని కాయటానికి ఆదామును దేవుడు చేసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆదామును ఎందుకు చేసుకున్నాడంటే ఇందుకని. బాగా వింటున్నారా? మరి మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఆది కాండము రాసిన మోసే గారు ఎందుకు చేయని చెప్తున్నారంటే ఆదాముని దేవుడు ఎందుకు చేసుకున్నాడు, ఆదాముని దేవుడు చేసుకున్నాడని 2:7 వచనంలోని, ఎందుకు చేసుకున్నాడు అనగానే 2:15 వచనంలో వివరణిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఏదేను తోటని సేద్యపరచటానికిని ఏదేను తోటని కాయడానికిని ఆదాముని దేవుడు ఆ వనంలో ఉంచినట్టుగా మనకు కనబడుతుందన్నమాట. రోమపత్రిక 6:13 వచనం. ఇక్కడ దేవుడు మనిషికి దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, అవయవాలను ఎందుకు ఇచ్చాడు అని అనగానే ఇక్కడ ఒక అర్థం కనబడుతుంది. ఇక్కడ ఏమని కనబడుతుంది? రోమపత్రిక 6:13 వచనములో అవయవాలని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? వింటున్నారా పిల్లలు? ఇక్కడేమని రాయబడింది? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు మనుకొని మీ మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి ఇంకా మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అంటే అవయవాలు ఉన్నది దేవుని కోసము దేవుని నీతి కోసము అవయవాలు అనేవి ఉన్నాయని అవయవాలని దుర్నీతికి వాడకూడదని అవయవాలని పాపానికి అప్పగించకూడదని బైబిల్లో రాయబడింది అంటే అవయవాలు అంటే ఏంటి మన శరీరములో ఉన్న భాగాలు వింటున్నారా పిల్లలు అవయవాలు అంటే ఏంటి నీ కన్ను నీ ముక్కు నీ కాళ్ళు నీ చేతులు ఇవన్నీ కూడా ఏమంటారు వీటిని అవయవాలు అంటారు ఏంటి ఏమంటారు వీటన్నిటిని కన్నుని ముక్కుని కాలుని చెవిని చేతుల్ని ఏమంటారు అవయవాలు అంటారు ఈ అవయవాలు అనేవి మనకి ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే అవయవాలు అనేవి దుర్నీతికి ఇవ్వలేదని అవయవాలని పాపానికి అప్పగించకూడదని దైవ నీతికి ఉపయోగపడే సాధనాలుగా అవయవాలని మలుచుకోవాలని ఆ ఉద్దేశముతో దేవుడు మనిషికి దేహంలో ప్రతి అవయవాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12:18 అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము మన శరీరములోని ఈ కన్నును చేశాడా మన దేహంలోని కన్నుందా ఈ కన్ను దేవుడు చిత్త ప్రకారంగా ఉండాలని దేవుడు కన్నుని చేశాడట. బాగా వినాలి పిల్లలు. దేవుడు కన్నుని చేసేటప్పుడు ఏమనుకున్నాడట నా చిత్త ప్రకారంగా ఉండాలనుకొని కన్నుని చేశాడట. అలాగే ముక్కును చేసినప్పుడు నోరుని చేసినప్పుడు చేతుల్ని చేసినప్పుడు చెవుల్ని చేసినప్పుడు కాళ్ళును చేసినప్పుడు ఏమనుకున్నాడు అవయవాలలో ప్రతిదీ కూడా తన చిత్త ప్రకారంగా ఉండాలి అని అనుకొని శరీరంలోని ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు సృష్టించాడు లేక నిర్మించుకున్నాడు. ఇప్పుడు చదువమ్మా. అయితే దేవుడు అవయవములలో శరీరములో ఉన్న ప్రతి భాగాన్ని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడట. ఇప్పుడు కన్ను మీరు చెప్పినట్టుగా నడుస్తుందా దేవుడు చెప్పినట్టుగా నడుస్తుందా మీ చిత్త ప్రకారంగా ఉందా దేవుడు చిత్త ప్రకారంగా ఉందా అని అంటే నోరు మన చిత్త ప్రకారంగా ఉంది, కన్ను మనం చెప్పినట్టే, చేతులు మనం చెప్పినట్టే. అంటే అసలు నీ అవయవాలన్నీ దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని దేవుడు శరీరంలో ఉంచితే మనమేం చేస్తున్నాం, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి నీ కళ్ళు నువ్వు చెప్పినట్టుగా వింటున్నాయి, నీ నోరు నువ్వు చెప్పినట్టే వింటుంది, నీ చెవులు నువ్వు ఏదినమంటే అదే వింటుంది. దేవుడి చిత్తాన్ని నీ చెవులు వినట్లేదు, దేవుడి చిత్తానికి నీ నోరు పనిచేయట్లేదు, దేవుడి చిత్తానికి నీ శరీరంలో ఏ భాగం కూడా పనిచేయట్లేదు. అసలు వాస్తవానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు శరీరంలో ప్రతి అవయవాన్ని? చేసేటప్పుడట, కన్ను చేసేటప్పుడు శరీరంలో కన్ను, ఈ కన్ను నిర్మాణం చేసేటప్పుడు ఆయన చిత్త ప్రకారంగా ఉండాలని కన్ను నిర్మాణం చేశాడట. చెవులు నిర్మాణం చేసేటప్పుడు ఆయన చిత్త ప్రకారంగా ఉండాలని చెవులు నిర్మాణం చేశాడట. అసలు వాస్తవంగా అయితే దేవుడు చెప్పినట్టుగా శరీరం ఉండాలి, శరీరంలో ప్రతి అవయవం కూడా ఉండాలి. అలా అనుకొని దేవుడు చేశాడు అంటే ఆయన చిత్త ప్రకారంగా ఇచ్చాడనమాట, ఆయన చిత్తం కోసం ఇచ్చాడనమాట. ఆయన చిత్తం కోసం ఇస్తే మీరు ఉదయాన్నే లేవగానే చేతుల్ని దేవుడి చిత్తానికి వాడుతుండ్రా మీ ఇష్టానికి వాడుతుండ్రా? మీకు ఏది ఇష్టమైతే దానికి చేతుల్ని ఉపయోగిస్తున్నారు, మీకు ఏ మాట మాట్లాడాలనిపిస్తే ఆ మాటకి నోరును వాడుతున్నారనమాట.
కానీ దేనికి వాడాలని బైబిల్లో రాయబడింది? ఆది కాండము 1వ అధ్యాయము 26-27 దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున మనుషులను చేయుదము. బాగా వినాలి. మనిషిని చేసేటప్పుడు దేవుని స్వరూపములోను దేవుడు పోలుకులోను మనుషులను చేశాడు. ఆడామిగా స్త్రీని, మగవాడిగా పురుషుడిని చేశాడు. ఇలా చేసేటప్పుడు ఆడవాళ్ళలోను మగవాళ్ళలోను దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పెట్టి మనుషులను నిర్మించుకున్నాడనమాట. ఇలా దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు అని అంటే, ఆ పరలోకంలో ఉన్న ఆయనకి మనము కావాలట. ఎవరి ద్వారా కావాలట? యేసుక్రీస్తు ద్వారా కావాలట. ఎలా కావాలట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికి రావాలి మనం అందరం పరలోకానికి. ఇక్కడ భూమి మీద పరిశుద్ధంగా, నిర్దోషంగా బ్రతికేసి యేసు ప్రభువు ద్వారా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలట. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 6:38. భూమి మీద బ్రతుకుండేటప్పుడు పిల్లలు మీరు అందరూ ఏమనాలి తెలుసా? నా శరీరం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనకూడదు. మనం అనుకుంటే మనకి జీవితం రాలేదు. నా కళ్ళు ఎక్కడే ఉండాలి, నా చెవులు ఎక్కడే ఉండాలి, నా నోరు ఎక్కడే ఉండాలి, నా ముక్కు ఎక్కడే ఉండాలి, నా కాళ్ళు ఎక్కడే ఉండాలి, నా చేతులు ఎక్కడే ఉండాలి అని నువ్వు అనుకుంటే నీకు అవయవ నిర్మాణం జరగలేదు. నన్ను ఆడదానిగా చెయ్యు అని అనుకుంటే మనకి దేహం ఇవ్వబడలేదు. నన్ను మగవాడిగా చెయ్యు అని అంటే మనకి దేహం రాలేదు. పురుషుని రూపం రావడం వెనకాతల, స్త్రీ రూపం రావటం వెనకాతల, నీ అవయవ నిర్మాణం జరగటం వెనకాతల మనము లేము, దేవుడే ఉన్నాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుండేటప్పుడు నా శరీరము, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. లోకాసువార్త 16 ఉన్న ధనవంతుడిలాగా బ్రతుకుతాను. లోకాసువార్త 12 ఉన్న ధనవంతుడిలాగా బ్రతుకుతాను అని అనుకోకూడదు అనమాట. కాబట్టి అలాగెవరూ బ్రతకూడదని యేసు ప్రభు జీవితాన్ని ఒక మాదిరిగా మనుషులందరి ముందు పెట్టి నీ ద్వారా ఈ ప్రపంచానికి ఒక మాదిరి చూపించాలనుకుంటున్నానని తండ్రి అయిన దేవుడు అనుకుంటే యేసు ప్రభు అప్పుడు మాట్లాడుతున్నారు, మీరు కూడా నాలాగే శరీరంతో ఉన్నారు కదా, మీ ఇష్టాలను నెరవేర్చుకోకండి. ఏంటి మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మీకు శరీరం ఇవ్వబడలేదు, మీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు మీరు భూమి మీదకి రాలేదు, అయితే ఏంటి అని మీరు దేవుడిని అడిగారు అనుకో, అప్పుడు చెబుతున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ మనలను ఈ భూమి మీదకి ఒక ఆయన పంపారట. ఆయన పేరే దేవుడు. ఆయన నీ తల్లిదండ్రుల గర్భం ద్వారా పంపాడు. యేసు క్రీస్తు ద్వారా తిరిగి నువ్వు పరలోకానికి రావాలని అనుకొని పంపాడనమాట. ఇదంతా ఎప్పుడు జరిగింది? నువ్వు నేను పుట్టకముందు, సృష్టి పుట్టకముందు. యేసు ద్వారా మీరందరూ నాకు కావాలి, పరిశుద్ధులుగా నా దగ్గరికి రావాలి, నిర్దోషులుగా నా దగ్గరికి రావాలని అనుకొని భూమి మీదకి తల్లిదండ్రుల గర్భం ద్వారా ఈ భూమి మీద మనలను పడేశాడు. ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చాడు. ఎవరి చిత్తాన్ని నెరవేర్చటానికి? పంపిన ఆయన చిత్తాన్ని. పంపినది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటున్నాం కదా, యెహో అంటున్నాం కదా, ఆయన భూమి మీద మనకి దేహాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు దేహాన్ని? దేవుని చిత్తం కొరకు, దేవుని ఇష్టం కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని సంకల్పం చొప్పున బ్రతుకుతావని ఈ బ్రతుకుని భూమి మీద మనుషులందరికీ ఇచ్చినట్టు ఈ సండే స్కూల్కి వచ్చిన మీకు కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు భూమి మీద బ్రతుకుండేటప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? దేవుడు కోసం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? అలాగని మనుషుల్ని వదిలేస్తారా? వదలకూడదు. అమ్మను వదలకూడదు, నాన్నను వదలకూడదు. అంటే మనకి దేహాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? దేవుడి కోసం ఇచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులు మాట వినాలి,
తల్లిదండ్రులను దూషించకూడదు, మనుషులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇవన్నీ చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా భూమి మీద బ్రతికి ఈ జీవితాన్ని దేవుని కొరకు కేటాయించుకోవాలన్నమాట.